హాయ్ వ్యూస్, మీకు తెలిసే ఛానల్. ఈ ఛానల్ రోజుకొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తుంది. విషయం ఏంటంటే, బ్రూస్ లీ మరణం వెనుక దాగి ఉన్న రహస్యం. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్, అతని పంచి పవర్కు కొండలు కూడా పిండి పిండి అవుతాయి. అతని ముందుకు రావాలంటే మరణానికి కూడా చచ్చేంత భయం. అందుకనేనేమో సాగు అతని దొంగ దెబ్బతీసింది. ఆయన ఎవరో కాదు, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బ్రూస్ లీ. తక్కువ టైంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి. అతని గురించి తెలుసుకుంటే ఎవరైనా పెదవాల్సిందే. అలాంటి గ్రేట్ పర్సన్ అర్థాంతరంగా కన్ను మూశాడు. అతని మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ ద ప్రోగ్రామ్. బ్రూస్ లీ అమెరికాలో జన్మించాడు, హాంకాంగ్లో పెరిగాడు. మంచి కరాటే యోధుడు, అలాగే సుప్రసిద్ధ నటుడు కూడా. ఇతని అసలు పేరు లీజు ఫాన్. ఇతను జూలై 20, 1973 32 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. ఫైటింగ్లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్ప కంటి వేగంగా కదులుతుంది. దీన్ని నిరూపించుకోవడానికి ఓ టెక్నిక్ని ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణ్యాన్ని ఉంచుకొని అరచేతిని మూసేలోపే ఆ నాణ్యాన్ని బ్రూస్ లీ తీసేసేవాడు. అలాగే ఒక అంగుళం దూరం నుండే పవర్ఫుల్ పంచ్ ఇవ్వడంలో నేర్పరి. తర్వాత ఒకరోజు గేమ్ ఆఫ్ ది డెత్ సినిమాపై చర్చలు జరపడానికి రేమండ్ చో బ్రూస్ లీ ఇంటికి వచ్చాడు. సాయంత్రం దాకా చర్చలు జరిగాయి. అక్కడి నుండి ఇద్దరూ కలిసి హీరోయిన్ అయినటువంటి బెట్టీ టింగ్ ఇంటికి వెళ్ళారు. కొద్దిసేపు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బ్రూస్ లీని పెట్టి ఇంట్లో వదిలేసి రేమండ్ చో జేమ్స్ బాండ్ స్టార్ జార్జి లాటిన్ చీని కలవడానికి వెళ్ళాడు. బ్రూస్ లీని తర్వాత రమ్మన్నాడు. అప్పుడు సమయం 7:30. తలనొప్పితో బ్రూస్ లీ విలవల్లాడుతున్నాడు. తలనొప్పి తగ్గడానికి పెట్టి టింగ్ ఈక్వాజేసిక్ అనే ట్యాబ్లెట్ని ఇచ్చింది. అది వేసుకొని బ్రూస్ లీ పడుకున్నాడు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు కూడా. కానీ విధిరాత మరో విధంగా ఉంది. సమయం 9:00. బ్రూస్ లీ వస్తాడని ఎదురు చూస్తున్న రేమండ్ చో బెట్టీకి ఫోన్ చేశాడు. బ్రూస్ లీ ఇంకా ఎందుకు రాలేదని అడిగాడు. దీంతో బెట్టీ బ్రూస్ లీని నిద్ర లేపడానికి వెళ్ళింది. కానీ ఎంత లేపినా బ్రూస్ లీ నిద్ర లేవకపోవడంతో వెంటనే బెట్టీ రేమండ్ చోకి పరిస్థితిని వివరించింది. అరగంట తర్వాత అపార్ట్మెంట్కి వచ్చిన రేమండ్ చో బ్రూస్ లీని నిద్ర లేపడానికి ట్రై చేశాడు. కానీ అతడు కళ్ళు తెరవటం లేదు. కాసేపటికి బెట్టీ డాక్టర్ని తీసుకొచ్చింది. డాక్టర్ బ్రూస్ లీ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పడంతో వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పాడు. అప్పుడు సమయం 10:00. రాత్రి అయితే నీడైనా విడిచిపెట్టిపోతుంది, కానీ మరణం మాత్రం అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అపార్ట్మెంట్లో సీరియస్ కండిషన్లో ఉన్న బ్రూస్ లీని హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. క్విన్ ఎలిజబెత్ హాస్పిటల్లో అప్పటికే రెడీగా ఉన్న డాక్టర్లు బ్రూస్ లీకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. బ్రతికించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు, కానీ లాభం లేకపోయింది. 11:00 సమయంలో కోట్లాది మంది అభిమానులు తట్టుకోలేని విషాద వార్తలను చెప్పడానికి రేమండ్ చో ప్రిపేర్ అయ్యాడు. బ్రూస్ లీ ఇస్ డెడ్ అని చెప్పేశాడు. అవును, హ్యూమన్ డ్రాగన్ బ్రూస్ లీ చనిపోయాడని లెజెండ్ని మృత్యు మింగేసింది. దాంతో అక్కడ అంతా విషాద ఛాయలు ఏర్పడ్డాయి. అసలు బ్రూస్ లీ చావుకు కారణం ఒక ట్యాబ్లెట్. తలనొప్పి తగ్గడానికి బ్రూస్ లీ వేసుకున్న ఈక్వా చేసే ట్యాబ్లెట్ అతడిని చంపేసింది. ట్యాబ్లెట్ రియాక్షన్ అయ్యి మెదడులోకి నీరు చేరింది. సెరెబ్రల్ ఎడోమా బ్రూస్ లీని బలి తీసుకుంది. ఈ విషయంపై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ అసలు బ్రూస్ లీ బాల్యం గురించి ఏ విధంగా ఉండేదో తెలుసుకుంటే, 27 సాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో లియోచున్ గ్రేసీలకు బ్రూస్ లీ జన్మించాడు. లియోచున్ చైనీయుడు, హాంకాంగ్లో ఉంటాడు. తల్లి చైనీస్ సంతతికి చెందిన జర్మనీ. వీరిద్దరూ కళాకారుడే. ఓ ప్రదర్శన కోసం అమెరికాలో ఉన్నప్పుడు వాళ్లకు బ్రూస్ లీ పుట్టాడు. అప్పట్లో హాంకాంగ్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అక్కడ చాలామంది వలస వచ్చి ఉండేవారు. అక్కడి వారు గ్రూపులుగా చేరి వలస వచ్చిన వారిపై దాడికి దిగేవారు. రౌడీ బ్యాచ్ ఎందుకు బ్రూస్ లీని కొట్టారంటే,
అందుకు కారణం తన తల్లి జర్మనీ కావడమే. దీంతో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుండి తామ్చి చువానని యుద్ధ విధిని నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సైకో ఇప్మ్యాన్ దగ్గర స్టూడెంట్గా చేరాడు. కున్ఫూలో భాగమైన వింగ్చున్లో ఇప్మ్యాన్ను కొట్టేవారే లేరు అప్పుడు. కానీ ఓ జర్మన్ జాతీయురాలికి పుట్టిన బ్రూస్లీకి వింగ్చున్ నేర్చుకోవడానికి వీలు లేదంటూ చైనీయులు అభ్యంతరం చెప్పారు. ఇప్మ్యాన్పై ఒత్తిడి తెచ్చారు. దాంతో శిక్షణ ఆగిపోయింది. తర్వాత ఎవ్వరికీ తెలియకుండా బ్రూస్లీకి ఇప్మ్యాన్ శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత బాక్సింగ్, డ్యాన్సింగ్, కత్తి సామాన్లో నైపుణ్యం సాధించాడు. ఇవన్నీ 18 సంవత్సరాల వయసులోనే నేర్చుకొని కతిలే కత్తిలా మారాడు బ్రూస్లీ. 1964లో లిండా అమెరితో పెళ్లి జరిగిపోయింది. 1965లో మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు బ్రూస్లీ. జిత్కుండోను రూపొందించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ల వెండి తెరపై తడుక్కుమన్నాడు. పసివాడిగా ఉన్నప్పుడే గోల్డెన్ గర్ల్ సినిమాలో కనిపించాడు. 18 సంవత్సరాల నాటికే 12 సినిమాలు పూర్తి చేశాడు బ్రూస్లీ. ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన బ్రూస్లీ మరణానికి కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. బెట్టి ఇంట్లోనే మరణించాడు కాబట్టి బెట్టీయే విషయం ఇచ్చి చంపేసిందని కొంతమంది అనుమానం. హాంకాంగ్లో కొద్ది కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సగడించాడు. కొత్త రికార్డులను తిరగరాశాడు. బ్రూస్లీ మరణం వెనుక హాంకాంగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు మాఫియాతో చేతులు కలిపి బ్రూస్లీని అంతం చేశారని చాలామంది నమ్ముతున్నారు. దీన్ని బట్టి దీనికి బెట్టి సహాయం చేసిందని కొందరు నమ్ముతున్నారు. అతని మరణానికి ఈక్వా చేసే రియాక్షన్ కారణం కాదని బ్రూస్లీ పర్సనల్ డాక్టర్ తెలిపారు. బ్రూస్లీపై షావోలిన్ మాస్టర్కి కోపం ఎక్కువ, అందుకే వారే చంపేశారని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే మొదటి నుండి షావోలిన్ మాస్టర్కి బ్రూస్లీ అంటే అస్సలు పడదు కాబట్టి వాళ్లే చంపేశారని అభిమానులు నమ్మకం. ఏది ఏమైనప్పటికీ బ్రూస్లీ దూరం అయిపోవడం చాలా బాధాకరం. అది కూడా 32 ఏళ్ల వయసులోనే కావడం ప్రపంచమే షాక్కి గురైంది. ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలన్నా, ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా ఛానల్? మళ్ళీ సరికొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.